మిత్రమా, కొన్నింటిని రహస్యంగానే ఉంచాలి. ఒకటి నీ బలహీనత, రెండు నీ బలం, మూడు నీ సంపాదన, నాలుగోది నీ లక్ష్యం, ఐదు నీ ప్రేమ లేదా నువ్వు ప్రేమించే అమ్మాయి లేదా అబ్బాయిని, ఆరు నీ శత్రువులు, ఏడు మీ కుటుంబం యొక్క పర్సనల్ విషయాలు, కుటుంబంలో జరిగే గొడవలు, నాలుగు గోడల మధ్య జరిగే రహస్యమైన మాటలు. వీటన్నింటిని నువ్వు రహస్యంగానే ఉంచాలి. నీకు లైఫ్ లో ఎంత కష్టం వచ్చినా సరే వీటన్నింటిని నువ్వు బయట ప్రపంచానికి తెలపకూడదు. నీ రహస్యాలు కనుక నువ్వు బయట ప్రపంచానికి తెలియజేస్తే నీకు ఎగదాలి చేస్తారు, నీతో ఆడుకుంటారు, నీ బలహీనతను అడ్డు పెట్టుకుని నీకు బెదిరిస్తారు కూడా. నేను చెప్పిన విషయాలు నీ దాకే ఉండాలి, రెండవ వ్యక్తికి తెలియకూడదు. అర్థమైందా? మరన్ని ఇలాంటి మోటివేషనల్ డెవలప్మెంట్ వీడియోస్ చూసేందుకు ఇప్పుడే ఆలస్యం చేయకుండా వెంటనే GS మోటివేషన్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.